కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామంలో దళిత శక్తి జనజాగృతి ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ స్థూపం నిర్మాణం యుద్ధ ప్రాతిపదికన జరుగుచున్నది. భారత రాజ్యాంగం స్థూపం యొక్క ఎత్తు 40 అడుగులు. తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద భారత రాజ్యాంగ స్థూపం. భారత రాజ్యాంగ స్థూపం ఆవిష్కరణ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి 14 ఏప్రిల్ 2019 సందర్భంగా డాక్టర్ విశారదన్ మహారాజ్ గారిచే ఆవిష్కరించబడను. భారత రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగిన విశారదన్ మహారాజ్ 5000 కిలోమీటర్ల చారిత్రాత్మక మహాకాలినడకకు గుర్తుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్ఠించబడుతున్న భారత రాజ్యాంగ స్థూపాలు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామంలో దంతశక్తి ప్రోగ్రాం ఆధ్వర్యంలో విద్యావంతులు మేధావులు అందరూ కలిసి కలిసికట్టుగా శ్రీ మహారాజు విశారదన్ మహారాజు కాలినడకకు చిహ్నంగా ఈ స్థూపాన్ని నిర్మించడం జరుగుతుంది. ఇట్టి స్థూపానికి ఈ స్థానికంగా ఉన్న ఉద్యోగులు కానీ ఎంప్లాయీస్ చాలా సహకారం చేసి ఆయన నడకకు గుర్తుగా ఈ చిహ్నాన్ని నిర్మించడం జరుగుతుంది. ఇటు నిర్మాణం చౌక్యంగా తొందరగా ఈ మనకు జరగనున్న మన ఏప్రిల్ మాసంలో జయంతి సందర్భంలో ఓపెన్ చేయడానికి పనులు తొందరగా జరుగుతున్నాయి, వేగవంతం జరుగుతున్నాయి. 500 కిలోమీటర్లు నడిచిన 5000 కిలోమీటర్లు నడిచిన మన విశారదన్ మహారాజు గారు దంతశక్తి ప్రోగ్రాంతో దళితులు వెనుకబడతనాన్ని వెలికి తీయడానికి ఆయన చేస్తున్న కృషికి విద్యావంతులు తోడుతో ఈ ప్రోగ్రాం అనే దళితశక్తి ప్రోగ్రాన్ని ముందుకు తీసుకుపోవడం జరుగుతున్నది. ఇటు ప్రోగ్రాంలో అనేకమైన ఎంప్లాయీస్ వాటి అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ ఫలాలను అనుభవిస్తున్న మేధావులు వాళ్ళ కింది తరాలకు మేల్కొల్పడానికి చేస్తున్న కార్యక్రమమే ఈ దళితశక్తి ప్రోగ్రాము. చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామంలో నూతనంగా నిర్మించబడుతున్న మన రాజ్యాంగ స్థూపం, ఈ స్థూప నిర్మాణానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మన విశారదన్ మహారాజు గారు వనపర్తిలో స్టార్ట్ అయినటువంటి కాలినడక మహాకాలినడక పాదయాత్ర దాని ముగింపు ఎక్కడైతే వరంగల్లో ముగింపు సందర్భంగా మనం ఈ పాదయాత్ర ద్వారా మనకు అంటే మన